ప్రస్తుతం మనతో పాటు లోక్సత్తా జేపీ గారు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని ఇష్యూస్ మీద క్లారిటీ తీసుకుందాం, అలాగే ఆయన అనాలిసిస్ ఏంటో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. కోవిడ్ కాలం వల్ల మనం కలవట్లేదు కదా సార్? చాలా కాలం. అంత ఫైనా సార్? వ్యక్తిగతంగా ఇబ్బందులు లేవు, కాకపోతే కోవిడ్లో చాలా మందిని కోల్పోయాం మనం. అవును సార్. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళని ఆప్తుల్ని కోల్పోయాము. కరెక్ట్ సార్. మిత్రుల్ని కోల్పోయాము. సమాజంలో ప్రసిద్ధిని కొంతమంది కోల్పోయాము. ఒక ఈ రెండేళ్ళు ఖచ్చితంగా మన చరిత్రలో, ప్రపంచమంతా, మన దేశంలో కూడా కీలక ఘట్టం, మర్చిపోలేని ఘట్టం. నిజమే సార్. మీరు అన్నట్లు ప్రతి ఫ్యామిలీలోనో లేకపోతే ఫ్రెండ్స్లోనో లేకపోతే తెలిసిన వాళ్ళలోనో కంపల్సరీ అయింది సార్ ఏదో ఒక ఇన్సిడెంట్. లోక్సత్తాలోనే ఉదాహరణకి నాకు అత్యంత ఆప్తుడు శ్రీనివాసన్ చెప్పండి, కరీంనగర్ జిల్లా నుంచి. గొప్ప నాయకుడు ఆయన. జీవితం అంతా కూడా ఆయన ఉద్యోగం చేసుకుంటూనే ప్రజల సేవకు సంకేతమైన మనిషి. లోక్సత్తా ఉద్యమంలో కానీ, వినియోగదారుల ఉద్యమంలో కానీ ఎప్పుడు చిరునవ్వుతో సమాజం గురించి ఆలోచించే మనిషి. కోవిడ్ వల్ల కోల్పోయినాం. అలా ఎంతోమందిని మనం, చాలా ఆప్తుల్ని కోల్పోయాం. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ వేవ్, ఎలాగ కరోనా గురించి వచ్చింది కాబట్టి ఫోర్త్ వేవ్ రాబోతోంది. చైనాలో ఇప్పటికే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, త్వరలోనే మన దేశాన్ని కూడా టచ్ చేస్తుంది ఆ వేవ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో కాదు, చాలా డోసెస్ రెడీగా ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్, అది వేయించుకోవటం కోసం జనం వేయించుకోవాలంటే ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేయాలి కనుక ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి, ఆ వ్యాక్సిన్ మొత్తం అయిపోయేలాగా అయిపోయేదాకా అట్లాగే చేస్తాయి, భయపెట్టిస్తే వేసుకుంటారు కదా సార్ వ్యాక్సిన్, అందుకని అలా చెప్తున్నారు. ఇందులో అసలు ఏది కరెక్ట్ సార్? నిజంగా వేవ్ వచ్చే అవకాశం ఉంటుంది? ఒక డాక్టర్గా మీకు బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి చెప్పండి సార్. చైనా తొలి దశలో సరైన విధానాలు పాటించింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి ఎక్కడ ఆగల. చైనాకి వెళ్ళినటువంటి వ్యాక్సిన్ కానీ, చైనాలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ కానీ అంత ఎఫిషియన్సీ లేదు, ఎఫికసీ లేదు అనిపిస్తుంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం. ఓకే. మన మన దేశంలో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ వ్యాక్సిన్ల కొన్నంత సామర్థ్యం అక్కడ లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక ప్రైడ్, మా దేశం మా వ్యాక్సిన్లు, మీ వ్యాక్సిన్ మేమేం తెచ్చుకుంటాం అని చెప్పన్న భావంతో వాళ్ళు వ్యాక్సిన్లని ఇతర దేశాల వ్యాక్సిన్లు రానివ్వట్లేదు. అది ఒక కారణం కావచ్చు. రెండవది, ఒక స్థాయిలో వ్యాక్సిన్లు విరివిగా అందిన తర్వాత ఈ వ్యాధికి వైరస్ అదుపు చేయడానికి కూడా మందులు వచ్చినాయి కొత్తగా. మన దేశంలో కూడా మొదలెట్టారు. ఉదాహరణకి మొలనిపిరావర్ అని చెప్పని ఒక మందు కనుక్కున్నారు. అమెరికాలో ఒక్కొక్క ట్యాబ్లెట్ $700 అంటే $50,000 ఒక ట్యాబ్లెట్, 10 టాబ్లెట్ వేసుకోవాలి $500,000. ఇండియాలో దాన్ని ఒక్కొక్క ట్యాబ్లెట్ ₹150 తయారు చేస్తున్నారు. ఇప్పుడు 3 నెలల్లో మన వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ నెల నుంచి వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి. ఆ మందులు వచ్చినాయి, ఇంకా ఇతర మందులు వచ్చినాయి. ఈ వ్యాధిని గురించి మరింత అవగాహన పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ లాక్డౌన్ చేయటము, జీరో కోవిడ్ పాలసీ సరైనది కాదు. కానీ చైనా తన పంధాన్ని ఇంకా మార్చుకోలేదు. కాబట్టి ఆనాడు వాళ్ళ విధానాలు చాలా సరైనటువంటివి, ఆర్థిక వ్యవస్థకు పనికి వచ్చినాయి. ఈవేళ బహుశా వాళ్ళ విధానాన్ని సవరించుకోవాలి. ఈవేళ మన విధానం సరైనది ఈవేళ, ఎందుకంటే విస్తృతంగా వ్యాక్సిన్లు అందిన తర్వాత, రోగనిరోధక శక్తి సహజంగా కానీ వ్యాక్సిన్ల వల్ల కానీ పెరిగిన తర్వాత, వ్యాధిని ఎదుర్కోవటం మనకి ఎలాగో పూర్వం కంటే చాలా గణనీయంగా తెలిసిన తర్వాత అన్ని రకాలుగా, ఇక బాగా వ్యాధికి లోనయ్యే ప్రమాదం అన్న కొద్ది మందికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని చెప్పంటాం. ఈ రోగనిరోధక తగ్గిన వాళ్ళు ఉంటారు కొన్ని జబ్బుల్లో కానీ, కొన్ని రకాల మందుల్లో కానీ, క్యాన్సర్లో కానీ. అలాంటి వాళ్ళని ప్రత్యేక కాపాడుకోవటం, మాస్క్ వేసుకోవటం మినహాయించి ఇక లాక్డౌన్ అనేది పరిష్కారం కాదు. కాబట్టి చైనా ఒక నియంతృత్వ దేశంలో కొంత మేలు ఉన్నది. చాలా వేగంగా ఘట నిర్ణయాలు తీసుకోవటం, దాన్ని ఎవడో ఎదురెదురుచోడు ఎవడో కాబట్టి అమలు చేయటం, కొన్ని సందర్భాల్లో 10 మంది మాట వినడానికి అవకాశం సమాజంలో చర్చ లేవు కాబట్టి మరి ఆ ధోరణే కొనసాగిస్తే నష్టం ఉన్నది. మొదట్లో చైనా నియంతృత్వం వల్ల లాభాన్ని చూసింది, ఇప్పుడు బహుశా నష్టాన్ని చూస్తోంది ఈ పంధా మార్చుకోకున్నట్టయితే. ఇప్పుడు నాకు ఇంకా పెద్దగా కొత్త వేవ్ వస్తుంది, భయంకరంగా ప్రమాదం వస్తున్నది, ఇది వాస్తవం కాదు. మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఒక కొంత వయసు దాటిన వాళ్ళు, వేరే జబ్బులు ఉన్నవాళ్ళు, ఇలాంటి రోగనిరోధక తక్కువ ఉన్నవాళ్ళు. కానీ ఆర్థిక వ్యవస్థ కానీ, ప్రజాజీవనం కానీ ఏ రకంగా ఇబ్బంది లేకుండా మనం నడిపించడం మంచిది. ప్రస్తుతం పిల్లలు స్కూల్స్ పంపించేయడం అంతా బ్యాక్ టు అంతా చేయండి. వ్యాక్సిన్లు పిల్లలకు కూడా అందిస్తున్నారు ఇప్పుడు మొదలైనవి. నేను చెప్పిన బయోలాజికల్ ఎవన్స్ వ్యాక్సిన్ కానీ మిగతావి కానీ పిల్లలు కూడా అందిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మనకి ఆ వ్యాక్సిన్ వగేరా తీసుకోండి, అవసరమైన చోట మాస్క్లు వేసుకోండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని, కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేయండి. కానీ ఆర్థిక వ్యవస్థకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజాజీవనం మామూలుగా నడవాలి. సో అయితే ఈ వస్తున్నటువంటి వేవ్లు ఇవన్నీ ఫేక్ అయినా సార్?
ఫేక్ అంటే ఇప్పుడు ఫేక్ అన్న మాట కొంచెం మనం అవమానించినట్టు. కొందరు కొంత అంచనా వేస్తారు. ఆ అంచనా వాస్తవాలకు ఆధారంగా లేదు. శాస్త్రీయంగా కనుక ఆలోచించినట్టయితే ఇవాళ పరిస్థితుల్లో ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఇంకొకసారి భయంకరంగా కరోనా వేవ్ వచ్చి మన సమాజాన్ని అత్రగుతలం చేస్తుంది అన్నది దానికి ఆధారాలు కనిపించట్లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఇబ్బంది లేకుండా నడపడం సరే శ్రేయస్కరం. కానీ ఇలాంటి పాండమిక్ వేవ్స్ అన్నీ కూడా 3 to 4 years కంపల్సరీ ఉంటాయి, వేవ్స్ రూపంలో వస్తూనే ఉంటాయి, కాకపోతే సివియారిటీ అనేది చెప్పలేము అని కొంతమంది అంటున్నారు సార్. లేదు, ఇప్పుడు 1918లో వచ్చినటువంటి ఆ స్పానిష్ ఫ్లూ కూడా 2-3 ఏళ్లలో తగ్గుముఖం పట్టింది. ఆనాటితో పోలిస్తే ఆనాడు వ్యాక్సిన్లు లేవు కదా, ఈనాడు వ్యాక్సిన్లు ఉన్నాయి. ఆనాడు మందులు లేవు కదా, ఈనాడు మందులు ఉన్నాయి. ఆనాడు టెక్నాలజీ లేదు కదా, ఈనాడు టెక్నాలజీ వచ్చింది. ఆనాడు వ్యాధిని ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు కదా, ఈనాడు తెలుసుకున్నాం. కాబట్టి ఆనాటిలాగా ఇవాళ కూడా వ్యాధి ఉంటుంది అనుకుంటే ఎట్లాగా అని చేత 2 ఏళ్ళు తక్కువ కాలం కాదు. ఇప్పుడు దాదాపుగా ఇది మొదలైంది డిసెంబర్లో, 2019 డిసెంబర్లో మనకి 20లో వచ్చింది. అంటే 2 సంవత్సరాల 4 నెలలు అతలకుతలం చేస్తుంది కదా ప్రపంచం మొత్తాన్ని కూడా. కాబట్టి అది తక్కువ ప్రమాదానికి దారితీయలా. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఉదాహరణకి ఇప్పుడు వ్యాక్సిన్ కంపెనీలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ క్లినికల్ ట్రయల్స్లో ఇంతకుముందు వ్యాధి సోకనే వాళ్ళని గుర్తించాలి. ఎలా గుర్తిస్తారు వ్యాధి సోకనే వాళ్ళని అని చెప్పని, యాంటీబాడీస్ ఎంత ఉన్నాయి అన్నది. 90 మంది పిల్లలకు కూడా యాంటీబాడీస్ ఉన్నాయి మన దేశంలో వ్యాక్సిన్ అందక మునిపే. అంటే వ్యాక్సిన్లు అందరికీ అందినాయి దాదాపుగా. ఒక వయసు 18 ఏళ్ళు దాటిన దాదాపు అందరికీ అందినాయి వ్యాక్సిన్లు. అద్భుతంగా చేసాం. గత సంవత్సరం ఏప్రిల్ మే దాకా చాలా నెమ్మదిగా చేసిన, ఏప్రిల్ మేలో చాలా తీవ్రంగా నష్టపోయినా, మే తర్వాత చాలా గణనీయంగా గత 9-10 నెలల్లో ఈ దేశం చాలా గొప్ప విజయాన్ని సాధించింది. దాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ వ్యాక్సిన్లు అందిన వాళ్ళు ఉన్నారుగా, పిల్లలకి వ్యాక్సిన్లు ఇవ్వలేదుగా. వాళ్ళలో కూడా 190% మందికి యాంటీబాడీస్ ఉన్నాయి. అంటే ఏమిటి, నిశ్శబ్దంగా ఈ వ్యాధి పెద్దగా సింప్టమ్స్ లేకుండా వ్యాధి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా పాకింది, అందరికి వచ్చిపోయి ఉండొచ్చు, నిరోధశక్తి వచ్చేసింది చాలా మంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక దాని గురించి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకు మించి రేపొద్దున ఇలాంటివి రాకూడదనే గ్యారంటీ లేదు. మనకి ప్రకృతిలో ఇలాంటి వైరస్లు కొన్ని 10ల వేలు ఉన్నాయి, వేలు కూడా కాదు, 10ల వేలు ఉన్నాయి జంతువుల్లో. ఆ జంతువుల నుంచి మనిషికి పాకితే వచ్చే ప్రమాదం. కొన్ని సందర్భాల్లో ఆ జన్యువుల్లో మార్పులు వచ్చి మామూలుగా మనుషులకు సోకవు, కానీ కొన్ని మార్పులతో మనిషిని అంటిపెట్టుకునే అవకాశం వచ్చినప్పుడు, మనిషికి కనుక వ్యాధి కలిగే అవకాశం ఉన్నప్పుడు ఈ ప్రమాదం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అది, మనం అడవులను ఇష్టం వచ్చిన నరికి పారేసి, అడవుల్లో ఉంటే జీవించేటువంటి జంతువులు ముఖ్యంగా గబ్బిలాలు కానీ లేకపోతే ఇతర సరీసృపాలు అంటాం, మన పాలిచ్చే జంతువులు, మన క్షీరదాలు అంటాం, మ్యామల్స్ అని చెప్పని, ప్రధానంగా మ్యామల్స్ నుంచి పాకుతాయి. ఆ మ్యామల్స్ని తినడం కోసం అని చెప్పని బుద్ధి లేక, మామూలుగా ఏదో మనం పెంచే జంతువులను తినొచ్చు కదా, మనం అడవి జంతువులను తినాలా, వైల్డ్ ఏంటంటే ఎగ్జాటిక్ మాంసం కింద లెక్క. ఆఫ్రికాలో ఇతర దేశాల్లో ఆ జంతువులని వేటాడి వాటిని చంపి వాటిని స్మోకింగ్ అది చేసి పెద్ద ఎత్తున ప్రపంచానికి ఎగుమతి చేస్తే అదే పనిగా ఎగ్జాటిక్ ఫుడ్గా తింటున్నారు, అక్కడి నుంచి వైరస్ పాకుతుంది. ఇవన్నీ ఆపేయాలి. కాబట్టి ఇది ఇప్పటివరకు ఈ వైరస్తో మనకి ప్రమాదం చాలా మేరకు నివారించవచ్చు. కానీ రేపొద్దున వచ్చే 10 ఏళ్లలో 20 ఏళ్లలో 30 ఏళ్లలో ఇలాంటివి ఇంకో 5వ పదో రావని గ్యారంటీ ఏమాత్రం లేదు. ఖచ్చితంగా ప్రపంచంలో ఇక ఈ వైల్డ్ యానిమల్స్ని తినడం అనేది ఆపేయాలి. అడవుల్ని ఇంకా నరికింది నరికాం, ఇక అదనంగా నరికేస్తే ఏమవుతుంది, అడవుల్లో ఉండేటువంటి జంతువులు మళ్ళీ మానవ సమాజంలోకి వస్తాయి. ఏదో రూపంలో మనకు వచ్చిన కొన్ని పాకిన అనుకోండి, అది మళ్ళీ సమస్య వస్తుంది. కాబట్టి ఇక వాటిని బాణాలను బతకని వాళ్ళం, ఆ సంపర్కాన్ని మనం తగ్గించాలి. దీని నుంచి ఆ పాఠం నేర్చుకోకపోయినట్టయితే మరి పూర్వంలేనిది మనకి ఇవాళ టెక్నాలజీ ఉన్నది, పూర్వం కంటే ఎక్కువ అవగాహన ఉన్నది. మళ్ళీ ఇంత మూల్యం చెల్లిస్తే ఇప్పుడు జీవితకాలంలో ఇలాంటిది ఎప్పుడు ఊహించలే మనం, బహుశా 100 ఏళ్లలో ఇప్పుడు ఊహించలే, ఇప్పుడు జరిగింది. మళ్ళీ ఇంకోసారి 5 ఏళ్ళలో వస్తే ఏమవుతుంది ప్రపంచ సమాజం, మన పిల్లలకి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో విలువైన కాలం 2 సంవత్సరాలు జైల్లో పెట్టేశాం కదా మనం. ఇప్పుడు అవును, ఇప్పటికే మిస్ అయిపోయారు వాళ్ళు 2 ఇయర్స్. కాబట్టి ఎంత విలువైనటువంటి జీవితాన్ని కోల్పోయినాం, ఇక ముందైనా మనం నేర్కోవాలి. కాబట్టి ఇప్పుడు దీని వరకు నా దృష్టిలో పెద్ద ప్రపంచ సమాజానికి ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలకి పెద్దగా ప్రమాదం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి మానవ సమాజం కానీ మన దేశం కానీ. నెగ్లిజెంట్గా అయితే ఉండకూడదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.